ఆయన 4000 ఏళ్లు జీవించాడనంటారు. ఈ చెట్టుని అగస్త్యుడు 6000 ఏళ్ల క్రితం నాటాడంటారు. దీన్ని దొడ్డ సంపిగే అంటారు. అగస్త్యముని తన సూక్ష్మ శరీరాన్ని ఈ లింగం వద్ద విడిచారని నమ్ముతారు. మొట్టమొదటిసారిగా కాంతి సరోవరం నది ఒడ్డున యోగా అందించబడింది. ఇది కేదార్నాథ్ దాటాక 6 నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని కాంతి సరోవరం అంటారు. కాంతి సరోవరం అంటే అనుగ్రహపు సరస్సు అని అర్థం. దాన్ని అనుగ్రహపు సరస్సు అని ఎందుకన్నారంటే, ఈ నది ఒడ్డునే 12 నుండి 15000 ఏళ్ల క్రితం మొట్టమొదటి యోగా ప్రోగ్రాం జరిగింది. హిమాలయాల పైభాగాల్లో ఆదియోగి ప్రత్యక్షమైనప్పుడు ప్రజలు వేల సంఖ్యలో గుమిగూడారు. ఎందుకంటే ఆయన మూర్తిమత్వం అలా ఉండింది. ఇక అందరూ ఆకర్షితులై అక్కడ కూర్చున్నారు. ఆయన మాత్రం ఏమీ మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని అలా కూర్చున్నారు. ప్రజలు ఎదురు చూశారు. కొన్ని నెలల తరబడి ఏ కదలిక లేకుండా ఊరికే అలా కూర్చుని ఉండిపోయారు. ఈ 7 ఎవరైనా ఆ విధంగా కూర్చోగలగాలంటే వారు భౌతిక స్వభావానికి అతీతులై ఉండాలి, లేదంటే అలా కూర్చోలేరని గ్రహించారు. కేవలం ఈ 7 ఈ విషయం గమనించి అక్కడే ఉండిపోయారు. భారతదేశంలో ఈ 7 నేడు మనం సప్త ఋషులుగా లేదా దివ్య ఋషులుగా పిలుస్తున్నాం. ఆయన వారికి కొన్ని సన్నాహక సాధనలిచ్చి సిద్ధమవ్వండి చూద్దాం అన్నారు. ఒకరోజు వీరు ఆదియోగి దృష్టిని ఆకర్షించారు. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మరింత గ్రహించడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నట్లు ఆయన గమనించారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఏ జ్ఞాని ఊరికే అలా చూస్తూ ఉండిపోరు. వీళ్లు నిజంగా సంసిద్ధులై ఉండటాన్ని గమనించాడు. ఇక కాంతి సరోవరం నది ఒడ్డున కూర్చుని వాళ్లకి యోగశాస్త్రాన్ని ప్రబోధించటం మొదలుపెట్టాడు. ఈ శాస్త్రాన్ని తెలుసుకోవడానికి, ఈ జ్ఞానాన్ని గ్రహించడానికి, దాన్ని వారి మానవ రూపంలోకి ఇముడ్చుకోవడానికి వాళ్లు సుదీర్ఘ కాలాల పాటు సమాధి స్థితిలోకి వెళ్లారు. వారిలో సుప్రసిద్ధ ఋషి, మనకి చాలా చాలా ముఖ్యమైన ఋషి, దక్షిణం వైపు పయనించడానికి నిర్ణయించుకున్న ఋషి అగస్త్య లేదా అగస్త్యముని. ఆయన భూగర్భంలో తన సాధనను చేపట్టారు. పురాణాల ప్రకారం ఆయన 1000 ఏళ్లపాటు ఇలా భూగర్భంలో సమాధి స్థితిలో ఉండేవారని అంటారు. ఆ తరువాత బయటకు వచ్చే సమయానికి ఆయన ఆ జ్ఞానం మొత్తాన్ని తనలో, ఇంకా తన వ్యవస్థలో ఓ భాగంగా ఏకీకృతం చేసుకున్నారు. బుద్ధితో సంపాదించే జ్ఞానంగా కాదు, తన మానవ వ్యవస్థలోనే ప్రకంపించే ప్రక్రియగా. ఇక దక్షిణానికి వెళ్లడం అనే తన పని నెరవేర్చాలనుకున్నాడు. ఆ 7 ఆయన సుప్రసిద్ధులయ్యారు. ఎందుకంటే ఆయన దాన్ని ఎంతో పట్టుదలతో ఈ ఉపఖండంలోని దక్షిణ భాగమంతటా వ్యాప్తి చేశాడు. ఆయన, నేను విన్నదాన్ని బట్టి ఈ దేశంలో 700 ఆశ్రమాలు నిర్మించారని ప్రశస్తి. లెక్కలోకి రాని చిన్న చిన్న ప్రదేశాలెన్నో ఉన్నాయి. సాధన కొనసాగిన సరి అయిన ఆశ్రమాలు, సాధన కొనసాగే విధంగా ఆయన అక్కడ గురుపరంపరను నెలకొల్పిన ఆశ్రమాలు, ఇలాంటివి దేశవ్యాప్తంగా 700 ఆశ్రమాలను ఆయన నిర్మించారు. ఆధ్యాత్మికతను దైనందిన జీవితంలో ఓ భాగంగా చేసేందుకు ఆయనకున్న లోతైన అవగాహన, అలాగే ఆయన పనిచేసిన తీరు, ప్రతి విషయంలో ఆయన చూపించిన ఉత్సాహం, ఇంకా వాటిని చాకచక్యంగా నిర్వహించిన తీరు, ఇవన్నీ ఎన్నో విధాలుగా మానవాతీతమైనవి. ఎన్నో విధాలుగా అగస్త్యముని మనం దాదాపు ఆయన్ని దక్షిణ భారతదేశపు మార్మికతకు పితామహుడిగా చెప్పుకోవచ్చు. అగస్త్యముని ద్వారా దక్షిణ భారతదేశానికి యోగా ఓ నిర్దిష్టమైన రూపంలో అందించబడింది. ఆయన 4000 ఏళ్లు జీవించాడంటారు. ఆయన 4000 ఏళ్లు జీవించాడో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన సాధారణ మనుషుల కంటే సుదీర్ఘకాలం పాటు జీవించారు. తన జీవితంలో ఆయన చేసిన పన్నంతటినీ చూస్తే ఆయన 100 ఏళ్లలోపే చనిపోయినట్లు అనిపించదు.
ఆయన కనీసం 400 ఏళ్లైనా ఖచ్చితంగా జీవించుంటారు. ఎందుకంటే ఆయన చేసిన పన్నంతటినీ చూస్తే అది కొన్నేళ్లలో సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ మనం విమానాల్లో ప్రపంచమంతా తిరుగుతున్నాం కాబట్టి అతి కొద్ది కాలంలోనే ఎన్నో పనులు చేయగలుగుతున్నాం. కాని అగస్త్యముని కాలినడకన చేసిన ప్రయాణాన్ని చూస్తే అంతటి పన్ని ఓ సగటు వ్యక్తి తన జీవితకాలంలో చేయటం అసాధ్యమైన పని. ఖచ్చితంగా ఆయన ఎక్కువ కాలమే జీవించారు. బహుశా 400 ఏళ్ళు లేదా 4000 ఏళ్ళేమో లేదా 0 ప్రజలు కలిపారేమో. ఉత్త 0 కదా అని. ఏది ఏమైనా ఆయన అద్భుతమైన పనులైతే చేశారు. కార్తికేయుని కోపాన్ని అదుపులోకి తెచ్చింది ఆయనే. కార్తికేయుడు శివుడి తనయుడు. ఆయనకి ఓసారి ఎంతో కోపం వచ్చింది. తన తండ్రి వద్ద నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు. దాంతో దక్షిణానికొస్తాడు అమితమైన కోపంతో. ఆయన ఓ యోధుడిలా మారతాడు. ఎన్నో విధాలుగా సాటిలేని యోధుడిగా ఆయన ఆక్రమించుకుంటూ వెళతాడు. ఆక్రమించేది పాలించడం కోసం కాదు. అతనికి అన్యాయంగా తోచిన ప్రతిచోట నరుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులు తన పట్ల అన్యాయంగా ప్రవర్తించారనుకుని న్యాయాన్ని స్థాపించాలనుకున్నాడు. మీరు కోపంగా ఉన్నప్పుడు ప్రతీదీ అన్యాయంగానే కనిపిస్తుంది, అవునా? మీరు కోపంగా ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం పెద్ద అన్యాయంగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఎంతో అన్యాయం జరుగుతోందని భావించి ఎంతోమంది ప్రజలను నరుక్కుంటూ వెళ్ళాడు. ఆయన యుద్ధాల మీద యుద్ధాలు చేస్తూ దక్షిణానికి ఇంకా ఇంకా కిందకు వెళ్ళాడు. అప్పుడు అగస్త్యముని ఈ కోపాన్ని జ్ఞానోదయానికి ఓ మార్గంగా మార్చాడు. అతను ఆఖరికి సుబ్రహ్మణ్య వద్ద అన్నింటినీ ఆపేస్తాడు. చివరిసారిగా తన కత్తినక్కడ కడిగేస్తాడు. ఆపై కొంత సమయం అక్కడే విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత కుమార పర్వతంపైకి వెళ్ళాడు. అక్కడే ఆయన నిల్చుని మహాసమాధి పొందాడు. కాబట్టి ఈ కార్తికేయుని కోపాన్ని జ్ఞానోదయానికి ఒక మార్గంగా మార్చడం అనేది అగస్త్యముని చేసిన పని. ట్రాన్స్ఫార్మింగ్ కార్తికేయస్ యాంగర్ ఇంటు ఎ మీన్స్ ఫర్ హిస్ ఎన్లైట్మెంట్ వాస్ అగస్త్యస్ వర్క్. అలాగే దక్షిణ భారతదేశంలోని సిద్ధులందరూ కూడా పూర్తిగా అగస్త్య పరంపరలోని వారే. ఒక విధంగా నేను చేసేదంతా కూడా అగస్త్యముని చేసిన దానికి చిన్న పొడిగింపు మాత్రమే. ఆయన ఓ పెద్ద రాజభవనాన్ని నిర్మించారు. మేము దానికి ఓ అదనపు గదిని కలుపుతున్నామంతే. ఎందుకంటే దక్షిణ భారతదేశపు మార్మికతకు ఒక భిన్నమైన స్వభావం ఉంటుంది. అందుకు కారణం అగస్త్యముని. మిగతా 6 పోలిస్తే ఆయన అతిపెద్ద ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడకు వెళ్లి ఎన్నో విధాలుగా పరివర్తన్ను తీసుకొస్తూ కొనసాగాడు. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత ఆధ్యాత్మికత ఉండేలా చేశారు. ఇప్పుడదంతా పోతూ ఉండొచ్చు, కానీ మీరు క్రితం తరాన్ని తీసుకుంటే ఈ రోజుకి కూడా అది ఇంకా ఉంది. దక్షిణ భారతంలోని ఓ సాధారణ రైతు కూడా లేదా ఉత్తరప్రదేశ్కి దిగువనెక్కడైనా సరే, అక్కడి నుండి దక్షిణానికెక్కడైనా సరే ఓ సాధారణ రైతు కూడా ఎంతో కొంత ఆధ్యాత్మికత కలిగి ఉండటాన్ని మీరు గమనిస్తారు. ఇదంతా అగస్త్యముని చొరవ వల్లే. ఇది అగస్త్యముని నడిచిన ప్రదేశం. బహుశా ఆయన ఈ ఆలయాన్ని కూడా సందర్శించి ఉంటారు.
ఆయనే స్వయాన వచ్చుండాలి, లేదా ఆయన శిష్యుల్లో ఎవరో ఒకరు వచ్చుండాలి. ఎందుకంటే ఆ లింగం స్వభావం ఎలాంటిదంటే అది అగస్త్యముని విధానాలకు తగినట్లుగా ఉంది. అందువల్ల స్వయాన ఆయనగాని, లేదా ఆయన పరంపరలో వచ్చిన ఆయనలాంటి వారైనా ఈ లింగాన్ని ప్రతిష్ఠించి ఉండాలి. ఇది స్వచ్ఛంగా క్రియ, అది పూర్తిగా శక్తికి సంబంధించిన పని. వేరే ఏమీ లేవు, మంత్రాలు గాని తంత్రాలు గాని ఏమీ లేవు. అది 100% శక్తికి సంబంధించిన పని. నా విధానం కూడా అదే. నాకు తెలిసింది కూడా అదొక్కటే. నేను జీవాన్ని ఓ పార్శ్వం నుండి మరో పార్శ్వానికి అలా తీసుకెళ్లగలను కేవలం శక్తిని ఉపయోగించి. నాకెటువంటి మంత్రాలు తెలియదు, ఎటువంటి క్రతువులు తెలియదు, ఏమీ తెలియదు. ఏ క్రతువులు లేకుండానే ఊరికే శక్తిని ఓ పార్శ్వం నుండి మరో పార్శ్వానికి తీసుకెళ్లగలను. మీకు గుప్త కాశీ అంటే ఏమిటో తెలుసా? గుప్త అంటే రహస్యం, కాశీ అంటే వారణాసి. వారణాసి గురించి విన్నారా? కాశీ అనేది పవిత్రమైన పట్టణాల్లోనే పవిత్రమైన పట్టణం. నేర్చుకునేందుకు ఇది ఒక అత్యంత ప్రాచీనమైన పట్టణం. గతంలో ఒకే సమయంలో కొన్ని 100 జ్ఞానులు నివసించిన ప్రదేశం ఇది. మీరు ఏ వీధిలో అడుగుపెట్టినా అక్కడొక జ్ఞాని కనిపించేవారు. కాశీ అంటే పవిత్రమైన వాటిలోనే అత్యంత పవిత్రమైనదని. కాబట్టి అది అసలు కాశీ. కేదార్కి అతి దగ్గరగా ఉండేది గుప్త కాశీ, అంటే రహస్య కాశీ. దాని గురించి ఎవరికీ తెలియకూడదన్నమాట. ఇలా అగస్త్యుడు దక్షిణానికి చేసిన ప్రయాణం గురించి ఎన్నో కథనాలున్నాయి. ఆయన దక్షిణానికి దిగువవైపు వెళుతున్నప్పుడు వింధ్యాచలుణ్ణి కలిశారు. వింధ్యపర్వతాలు భారతదేశంలోని మరో పర్వత శ్రేణులు. ఇది హిమాలయాల కంటే చాలా ప్రాచీనమైనది. హిమాలయాలు భూమిపైన చాలా కొత్తగా ఏర్పడిన పర్వతాలు. కాబట్టి వింధ్యాచలం అనేది మరింత ప్రాచీన పర్వతం, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైంది. పర్వతాలన్నింటిలోకి హిమాలయుణ్ణి పర్వతరాజుగా ఎన్నుకున్నారు. దాంతో అగస్త్యముని దక్షిణానికొస్తున్నప్పుడు కోపంతో ఉన్న వింధ్యాచలుడు అగస్త్యముణ్ణి ఆపి, ఇలా ఎలా చేస్తారు, హిమాలయుణ్ణి రాజుగా ఎలా చేస్తారు, నాతో పోల్చుకుంటే అతను చిన్నపిల్లాడు, అతన్ని మీరు రాజుగా ఎలా చేస్తారు అని అడిగాడు. ఒక పర్వతానికి కోపం రావడం అనేది మంచి విషయం కాదని అగస్త్యునికి తెలుసు. మనిషికి కోపం వస్తేనే చాలా ఘోరం జరగగలదు. అలాంటిది పర్వతానికి కోపం వస్తే అతనేం చేస్తాడో మనకు అసలు తెలియదు. ఇక అగస్త్యముని కూర్చున్నప్పుడు, వింధ్యాచలుడు గొప్ప భక్తుడు కాబట్టి అతను అగస్త్యునికి వంగి నమస్కరించాడు. అప్పుడు అగస్త్యముని, అలాగే ఉండు, అలాగే ఉండు, నేను దక్షిణానికి కిందకు వెళ్ళి మళ్ళీ వస్తాను, అప్పుడు మీ సంగతి చూద్దాం అన్నారు. వింధ్యాచలుడు అలానే వంగి ఉంటాడు అగస్త్యముని కోసం ఎదురు చూస్తూ. అయితే అగస్త్యుడు తిరిగి రానేలేదు. ఆయన తిరిగి ఉత్తరానికొచ్చేటప్పుడు ఆయన వేరే మార్గంలో జగన్నాథపురి గుండా వెళ్ళాడు, కేవలం ఈ వింధ్యాచలుణ్ణి తప్పించుకోవడం కోసం. అతనలాగే వినమ్రతతో ఉంటాడని, అగ్నిపర్వతంలానూ మరో దానిలానూ వేలకుండా ఉంటాడని. దాంతో వింధ్యాచలుడు చాలా చిన్నవాడయ్యాడు. ఎందుకంటే వంగి నమస్కరించున్నాడు. హిమాలయుడు ఎత్తుగా ఉంటాడు, నిల్చును ఉండి పెరుగుతూ ఉండం వల్ల. దక్కన్ పీఠభూమిలో మీరెక్కడికెళ్ళినా సరే దాదాపు ప్రతి గ్రామంలో ఎవరో ఒకరు అగస్త్యముని ధ్యానం చేసిన గుహ ఇదే, ఇక్కడే అగస్త్యుడు ఫలానా పని చేశారు అంటూ ఉంటారు. బీఆర్ హిల్స్లోని అన్ని ప్రదేశాల్లో, కర్ణాటకలో దాన్ని బిలిగిరి రంగనబెట్ట అంటారు. ఇది చామరాజనగర్ జిల్లాలో ఉంది. ఈ బీఆర్ హిల్స్లో ఓ చోటుంది, అక్కడ ఓ సంపంగి చెట్టుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, చంప కదా. సరే, అదెంతో సువాసన వెదజల్లే పువ్వు. ఆ చెట్టుని అగస్త్యమునే నాటారంటారు.
ఆ చెట్టు ఖచ్చితంగా చాలా చాలా ప్రాచీనమైంది. అదంతా బుడిపెలు బుడిపెలుగా మారి ఆ జాతిలోని ఏ చెట్టును తీసుకున్నా దానికంటే ఎంతో ప్రాచీనమైనదిగా కనబడుతుంది. ఈ చెట్టుని అగస్త్యుడు 6,000 ఏళ్ల క్రితం నాటాడంటారు. దీన్ని దొడ్డ సంపిగె అంటారు. దొడ్డ సంపిగె అంటే పెద్ద సంపంగి అని. అది చాలా పెద్దగా ఉంటుంది. అగస్త్యముని దీన్ని అక్కడ నాటి కొంతకాలం అక్కడే ఉన్నారు. కావేరీ నదికి ఇది మధ్యలో ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఈ మధ్య ప్రాంతాన్ని గుర్తించారు. అగస్త్యముని ఇక్కడొక లింగాన్ని ప్రతిష్ఠించారు. వాస్తవానికి అది ఇసుక, ఇంకా ఆ రోజుల్లోని ఏదో సాంప్రదాయ మిశ్రమం కలిపి చేసిన లింగం కాబట్టి అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఇసుకలింగం. కేవలం భౌతికంగానే కాదు, అన్ని విధాలుగా చెక్కు చెదరకుండా ఉంది. దీన్ని కావేరీ నడిబొడ్డుగా చూస్తారు, ఎందుకంటే ఇది కేంద్ర బిందువు. అలాగే ఆయన ఇక్కడ ఏదైతే చేశారో ఇక్కడ గడపటానికి ఇంకొంచెం సమయం ఉంటే బావుండు, ఇది గొప్పగా ప్రకంపిస్తోంది, నిన్ననే చేశారా అన్నట్టుగా. అద్భుతంగా ఉంది. ఇది మన పూర్వీకుల ఘనత. అగస్త్యముని తన సూక్ష్మ శరీరాన్ని ఈ లింగం వద్ద విడిచిపెట్టారని నమ్ముతారు. అలాగే ఆయన తన మనోమయ కోశాన్ని చతుర వద్ద, అంటే మధురై లేదా మిరుదానగర్ దగ్గర మరో చోటుంది, అక్కడ ఆయన తన మనోమయ కోశాన్ని వదిలేశారు. అయితే కార్తికేయుడు సాయం తీసుకుని తన భౌతిక దేహాన్ని శివుడు ఉన్న కైలాసానికి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. జీవితానికి ఇలా ముగింపు పలకడం అద్భుతమైన పద్ధతి. That's a spectacular way of doing things in the end. నాకు కైలాసం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలయం లాంటిది. ఇది శివుడి నివాసం అన్నప్పుడు ఇదే శివుడి నివాసం. ఆయన ఇప్పటికీ అక్కడ మంచుపై నాట్యం చేస్తూ ఉన్నారని కాదు. దానర్థం ఏమిటంటే ఆయన అనుభూతి చెందిన ప్రతీది ఆ ప్రదేశంలో నిక్షిప్తం చేయబడిందని. ఆయన ఒక్కరే కాదు, అక్కడికి వెళ్లిన వాళ్ళందరూ అలాగే చేశారు. నాకు అత్యంత ముఖ్యమైన వారు అగస్త్యముని. ఆయన తన శక్తులను కైలాస పర్వతంలో నిక్షిప్తం చేశారని మాకు తెలుసు. కాబట్టి అగస్త్యముని ఆయన అనుభూతి చెందిన ప్రతిదాన్ని కైలాస పర్వతం యొక్క దక్షిణ ముఖంలో నిక్షిప్తం చేశారు. అది ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ప్రకృతి సౌందర్యం పరంగా దానిని వర్ణించేందుకు భాష సరిపోదు, కానీ శక్తిపరంగా చూస్తే అది పూర్తిగా నమ్మశక్యం కాని విధంగా ఉంది. కాబట్టి దక్షిణ మార్మికత మొత్తానికి మూలం అగస్త్యముని. నేను ప్రస్తుతం ఏమిటో దాని మూలం ఆయనే. ప్రస్తుతం మీ జీవితాలతో ఆడుకుంటున్న నేను ఆయన వేలి గోరంత మాత్రమే అని చెప్పొచ్చు.